హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇస్తుంటాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో చెప్పాను వేదాంత్ గురించి. మనకి 7 కి లైవ్ వస్తుంది, దాంట్లో ఓన్లీ పేటిఎం నెంబర్తోనే రిజిస్టర్ అవ్వాలి. కాబట్టి మీ దగ్గర ఇంకో ఫోన్ లేకపోవచ్చు, కానీ మనం ఫ్లోటింగ్ అనే చేసుకోవచ్చు అనమాట ఆ యాప్ని. మీ దగ్గర ఎన్ని పేటిఎం నెంబర్స్ ఉంటే అన్ని ఫ్లోటింగ్స్ అనేది చేసుకొని ఒకే ఫోన్లో మనం గేమ్ అనేది ఆడొచ్చు లైవ్. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మెయిన్ యాప్ అనేది తీసేయాల. ఫస్ట్ ఈ డౌన్లోడ్ చేసుకునే ముందు మనం మెయిన్ యాప్ అనేది తీసేసి మన మెయిన్ పేటిఎం అకౌంట్ కూడా ఇందులోనే రిజిస్టర్ అయ్యి మీరు ఫ్లోటింగ్స్ అనేవి పెట్టుకోండి. ఫ్లోటింగ్ ఒకటి, మెయిన్ యాప్ ఒకటి, అట్లా పెట్టారంటే మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఇది మెయిన్ పాయింట్, మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ 5 వేదాంతం అనేది చేశాను. వాటి సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి నేను ఆల్రెడీ మీకు ఈ ఫైల్స్ అనేది టెలిగ్రామ్ లో షేర్ చేశాను. కానీ అవి మనం ఫ్లోటింగ్స్ అనేది ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళేసి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్లా యాప్స్ అనేది 5 ఇచ్చాను, నాకు తెలిసి ఎక్కువ ఉండవు కాబట్టి పేటిఎం నెంబర్లు 5 అనేది ఇచ్చాను. మీకు ఇంకా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే 1 అని ఉంది కదా, అంటే 1 ఫస్ట్ యాప్ అనమాట. అది ఇది 2nd యాప్, ఈ 3rd యాప్, ఈ 4th యాప్, ఈ 5th యాప్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దీని యొక్క సెట్టింగ్స్ ఎలాగంటే మనం 5 ఫ్లోటింగ్స్ అనేది వరుసగా రావాలి కాబట్టి మనం సెట్టింగ్స్ అనేది చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర మనం లాంగ్ ప్రెస్ అనేది చేసి ఇట్లా మూవ్ అనేది చేయాలి పక్కకి. కనపడుతుంది కదా, ఇలా మూవ్ చేసేసి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు స్క్రీన్ మీద. చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్యాప్ అనేది ఇక్కడ పెట్టాను. ఇట్లా నీకు ఏ ఎడ్జ్ కావాలంటే ఆ ఎడ్జ్ దగ్గర నుంచి మేము స్మాల్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ చూసినట్లయితే 2nd కూడా ఓపెన్ చేసుకుంటాము. చూడండి, దీన్ని ఇక్కడ పైన బ్లూ కలర్ ఉంది కదా, మనకి బ్లూ కలర్ అవుట్ లైన్, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సేమ్ దీని పక్కనే ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పైకి మూవ్ చేసి అన్ని ఒకే విధంగా పెట్టండి. మూడోది దీన్ని కూడా మనం స్మాల్ చేసేసి ఇక్కడ దీన్ని కూడా ఇలా పైకి తీసుకెళ్తాం. ఇలా పైకి తీసుకెళ్ళి దీన్ని కూడా స్మాల్ చేసేస్తాం. చూడండి, అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అలాగే మిగతా 2 కూడా తీసుకొచ్చి కూడా ఇక్కడ ప్లేస్ లేదు కదా ఈ సైడ్, మనం కింద అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆ 2 ఇక్కడ కింద సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంటూ మారుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ మీద వస్తుంది అనమాట స్మాల్గా. చూడండి, అక్కడ మనకు స్మాల్గా వచ్చాను. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తున్నా, 3 క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మనకు స్క్రీన్ మీద వస్తున్నాయి చూడండి చిన్న చిన్న. ఇలా క్లోజ్ చేసుకొని మిగతా 2 కూడా అడ్జస్ట్ చేసుకొని చూడండి, మనకి అలా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే మిస్ అయిపోతున్నాయి, అంటే ఇంకా మన స్క్రీన్ మీద కాంతి అట్లా వచ్చింది. అంటే 5 ఒకేసారి ఓపెన్ చేసుకోవాలి మీరు. చూడండి, ఫస్ట్ మీరు సెట్ అనేది చేసుకోండి చిన్న చిన్నవి, మీ ఇష్టం మీరు సెట్టింగ్స్ ఎలా చేసుకుంటే అలా చిన్నవి. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 5 కూడా ఓపెన్ చేస్తాను. మీ నెట్ అనేది ఫాస్ట్గా ఉంటే ఈజీగా గేమ్ ఆడుకోవచ్చు. లైవ్
కుర్రోళ్ళు సెట్ చేశారు కదా, ఇప్పుడు పైన మూడు ఓపెన్ చేద్దాం చూడండి. చూడండి ఇక్కడ మూడు ఓపెన్ చేస్తాం చూడండి, ఐదు సెట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మనకి లైవ్ వస్తుంది కదా, లైవ్ టైంలో మనం ఇక్కడ ప్లేయర్ ఉంటుంది కదా మనకి మధ్యలో కింద, ఆ ప్లేయర్ అయితే యాడ్ చేయాలన్నమాట అన్నింటిలో. మీకు అన్నిటికీ నెట్ అనేది వస్తుంది, మీకు ఇబ్బంది లేదు. ప్లే అనేది ట్యాగ్ చేయాలి అన్నింటిలో. ట్యాగ్ చేసేసిన తర్వాత మీకు లైవ్ అనేది వస్తుంది. దీనికి మనకి ముందలే వస్తాయి కాబట్టి తొందరగా ఆన్సర్స్ మనం ఫాస్ట్ ఫాస్ట్ అనేది ఐదింట్లో పెట్టుకోవచ్చు ఆన్సర్. రిజిస్టర్ మాత్రం ముందలే అవ్వండి. ఇక్కడ ఇక్కడ కంటిన్యూ విత్ మొబైల్ నెంబర్ కదా, దాని మీద ట్యాగ్ చేయండి. చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ రిజిస్టర్ అవుతాను. చూడండి ఇక్కడ ఓటీపీ వచ్చింది, సింపుల్ గా అయిపోతుంది రిజిస్ట్రేషన్. ఏముండదు అంట చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ గానీ ఎంటర్ మాన్యువల్ గానీ మనం ఇప్పుడు వేరే వాళ్ళ పేటిఎం నెంబర్ తీసుకొని మనం రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా మనం ఆడుతున్నాం అనుకోండి, సపోజ్ మనం ఎంటర్ మాన్యువల్ నొక్కేసి మనం ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఎంటర్ మాన్యువల్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఓటీపీ అనేది టైప్ చేశాను, అంటే మనం ఇది పెద్ద చేసుకోండి ఎందుకంటే మనకి ఓటీపీ కాన్ రావట్లేదు కదా. చూడండి మనకి మూడు దాంట్లో మిస్టేక్ అయింది. చూడండి ఇక్కడ నాలుగు కనిపిస్తుంది కదా, మనకి బ్యాక్ వచ్చేసి 7826. చూడండి మనకి ఇప్పుడు మన కొత్త అకౌంట్స్ కదా అయ్యి, మనం ఇంతవరకు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి మనం ఈ సెట్టింగ్స్ అనేది ఇచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. మనం ఇక్కడ ఏదో ఒకటి అదర్స్ స్టార్ట్ లెర్నింగ్ ఇక్కడ నేమ్ అడుగుతున్నాడు. అన్నిట్లో ఇలాగే రిజిస్టర్ అయిపోయి మీరు ఫుల్గా అనేది చేసుకోవచ్చు. స్టార్ట్ లెర్నింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం రిజిస్టర్ అయిపోయాం కదా. ఇక్కడ ఇప్పుడు స్మాల్ చేసేసుకొని ఇక్కడ పైకి దాన్ని ఏంటంటే మీరు గేమ్ స్టార్ట్ అవ్వకముందే సెట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ముందైనా సెట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది గేమ్. చూడండి ఇక్కడ అవన్నీ మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది. ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, టెలిగ్రామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని నేను ఫ్లోటింగ్స్ అనేది చేసి పంపిస్తాను, మీకు ఇబ్బంది ఏం రాదు దీంట్లో. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.